రూల్స్ బ్రేక్ చేసిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. టార్గెట్ పెట్టుకుని మరీ పనిచేస్తున్నారు. చలాన్లు ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట పండిస్తున్నాయి. టార్గెట్లతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు చలాన్లతో సర్కార్ గల్లా పెట్టని నింపుతున్నారు. నాలుగేళ్లలో వాహన ధరలకు ఏకంగా 2,220 కోట్ల రూపాయల జరిమానా విధించారు. 6,18,00,000 కేసులు నమోదు చేశారు. గతేడాది 2,22,55,363 కేసులు పెట్టి 877 కోట్ల రూపాయల జరిమానాలు వేశారు. హెల్మెట్ ధరించడం దగ్గర నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ సహా మొత్తం 18 రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. నో హెల్మెట్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరిగే వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో ఏటా హెల్మెట్ ఉల్లంఘనలే ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాయి. రెండో స్థానంలో ఓవర్ స్పీడ్, థర్డ్ ప్లేస్లో ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి చలానాల డేటాను టీఎస్ పోలీస్ వెబ్సైట్స్, టీఎస్ కాప్ ట్యాబ్స్లో ఫీడ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ చెకింగ్ టైంలో చలాన్లు పెండింగ్ ఉన్న వాహనాలు సీజ్ చేస్తున్నారు. కనీసం సగం చలానాల అమౌంట్ చెల్లించేంత వరకు వాహనాలు విడుదల చేయడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో రాత్రి 10 గంటల తర్వాత ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే వాళ్ళు, కానీ ఇప్పుడు 8 గంటలకే స్టార్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లెవెల్స్ 30 mg కంటే ఎక్కువ వచ్చిన వారిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడే వారికి కోర్టులు 10,000 దాకా జరిమానా విధిస్తున్నాయి. దీంతో పాటు జైలు శిక్షలు, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో గ్రేటర్లోని 3 కమిషనరేట్ల పరిధిలో విధించే జరిమానాలే 100,00,000 రూపాయల్లో ఉంటున్నాయి. ఇలా కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కాంటాక్ట్ కేసుల్లో సర్వీస్ ఛార్జీలు లేకుండా యాక్ట్ ప్రకారమే జరిమానా విధిస్తారు. కానీ సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలతో ఈ చలాన్లు జనరేట్ చేసే నాన్ కాంటాక్ట్ కేసుల్లో మాత్రం ప్రతి చలాన్పై 35 రూపాయలు అదనంగా విధిస్తుంటారు. ఏటా సర్వీస్ ఛార్జీలే కోట్ల రూపాయల్లో వసూలు చేస్తున్నారు.